నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 అయితే నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M51 నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S20 నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M31S నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ A51 నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ F40 నమస్కారం అప్ప ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 ఫ్రెండ్స్ నా ఫేవరెట్ సిరీస్ సామ్సంగ్ నోట్ సిరీస్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను 2 ఇయర్స్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో నాకు ఇష్టమైన ఫోన్ ఏంటంటే సామ్సంగ్ నోట్ సిరీస్ ఎందుకు లాంచ్ చేసింది ఫోన్ సామ్సంగ్ అయితే సో నా ఫేవరెట్ కలరే వచ్చింది మెస్టిక్ బ్రౌన్స్ 12 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈ ఫోన్ కోసం ఇది నేను కొనలేదు ఇది రివ్యూ యూనిట్ సో మన ఛానల్లో ఫస్ట్ నోట్ అన్బాక్సింగ్ ఇది అది కూడా రివ్యూ యూనిట్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు చేతిలో పట్టుకుని చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఫస్ట్ లుక్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఈ మిస్టిక్ బ్రౌన్ అయితే సామ్సంగ్ కాంటాక్ట్ అయింది నోట్ 9 పంపిస్తారన్నారు కానీ నేనైతే నమ్మకం లేదు నాకు పంపించేదాకా సో ఫైనల్గా అయితే పంపించారు సో అది కూడా మనకి ఎల్లో ఎస్పెన్ నోట్ 9 మనకి నాచ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు సామ్సంగ్ యాపిల్ని ట్రోల్ చేస్తూ ఉంటుంది నాచ్ పెట్టారని చెప్పేసి వీళ్ళైతే నాచ్ మ్యాక్సిమం తీసుకురారు ఈ రెండు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి మనం ఎస్పెన్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ అంటేనే మనకి నోట్ సిరీస్ అంటేనే ఎస్పెన్ మెయిన్ సో ఇక్కడ ఎస్పెన్ అయితే ఈసారి లెఫ్ట్కి వచ్చింది ఇప్పుడు రైట్లో ఉండే నోట్ సిరీస్ని మిగతా ఫోన్స్ అన్నిటితో డిఫర్ చేసేది సో ఇది ఎస్పెన్ సో ఈసారి మనకి ఎస్పెన్ లేటెన్స్ మీకు 9 మిల్లీ సెకండ్స్కి అయితే మనకి తగ్గించారు ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ మ్యాక్సిమం మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ సో ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ కూడా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు సో ఇది మంచి ఆప్షన్ అని చెప్పారు డిఆర్ఎం ఇన్ఫో కూడా ఖచ్చితంగా L1 సపోర్ట్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో ఉంటుంది సామ్సంగ్ ఫోన్స్లో దీనిలో కూడా మనకి L1 సపోర్ట్ అయితే ఉంటుంది సార్ మనకి ఎయిర్ జెక్చర్స్ అయితే చాలా వరకు యాడ్ చేశారు ఇంతకుముందు మనకి ఇన్ని జెక్చర్స్ అయితే లేవు ఎయిర్ జెక్చర్స్ అయితే సెన్సర్స్ అయితే ఉన్నాయి సెన్సర్స్ అయితే వీళ్ళేమి స్కిప్ చేయలేదు ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ అయితే మనకి అంత సూపర్ ఫాస్ట్ అయితే ఉండవు ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది బాక్స్లో మీకు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు టైప్ సి టు టైప్ సి దీన్ని యూస్ చేసి మీరు వేరే ఫోన్స్కి మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు పవర్ బ్యాంక్లో కూడా యూస్ చేయొచ్చు వేరే ఫోన్స్కి దీన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది ఇది మంచి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అండ్ గేమ్స్ కూడా ఇది మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఎక్సినోస్ 9611తో కంపేర్ చేస్తే మాత్రం దీంట్లో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు గేమ్స్ మీకు స్మూత్గా రన్ అయితే అండ్ సామ్సంగ్ సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లేకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చుంటే బాగుందనిపించింది నాకు M31S కి దీనికి ఇంకొక డిఫరెన్స్ అది మనం నోటీస్ చేసేవాళ్ళం ప్రైమ్ ప్రాసెసర్ సేమ్ సామ్సంగ్ ఫేవరెట్ ప్రాసెసర్ ఎక్సినోస్ 9611తో వస్తుంది కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ అయితే చేంజ్ అయితే మనకు కనిపిస్తున్నాయి M21కి దీనికి కొన్ని కలర్ఫుల్ వాల్ పేపర్స్ అయితే వచ్చినాయి ఈ ఎఫ్ సిరీస్ కోసం డిజైన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఫుల్ ఆన్ అని చెప్పేసి వాల్ పేపర్ అయితే ఉంది ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసి తీసుకొస్తుంది వచ్చేసరికి కెమెరాస్ అండ్ డిస్ప్లే బ్యాటరీ సో బిల్డ్ క్వాలిటీ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది ఎగ్జాక్ట్గా ఇదే మెటీరియల్ ఇలా మెన్షన్ చేయలేదు మేబీ ఇది మనకి పాలికార్బోనేట్ అయి ఉంటుంది స్పీకర్ సౌండ్ అయితే చాలా బాగుంది మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది 4 స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆడియో అయితే అన్ని డైరెక్షన్స్ నుంచి మొత్తం సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మీరు డాల్బీ అట్మాస్ ఆన్ చేసుకోవాలి డాల్బీ సపోర్టెడ్ సాంగ్స్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వినొచ్చు స్పీకర్స్ నుంచి సామ్సంగ్ అనగా కొద్దిగా సెన్సర్ స్కిప్ చేసేదాం భయం ఉంటుంది కాకపోతే దీనిలో అయితే మనకి సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు మనం ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫేసన్ అయితే బాగానే వర్క్ అవుతుంది నెక్స్ట్ మనం డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే Y11 సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తుంది ట్యాబ్ A7 బడ్జెట్లో ఎవరైతే ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్స్ చాలామంది ఎదుగుతూ ఉన్నారు సో వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్తో వస్తుంది మీకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది ప్రజెంట్ అయితే మనకి ఒక ఫోన్ పంపించారు సామ్సంగ్ గెలాక్సీ S20 ఆల్ట్రా పంపుతారో లేదో నాకైతే ఏం తెలీదు సో ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ అయితే మీకు చాలా బాగుంది కొద్దిగా డిఫరెంట్ కలర్లో ఉంది బ్లూ కలర్ అయితే మీకు 108 MP కెమెరా అయితే ఉండదు S20 ఆల్ట్రాలో మీకు 108 MP కెమెరా ఉంటుంది S20 ప్లస్లో మీకు మెయిన్ కెమెరా 12 MP కెమెరాతోనే వస్తుంది అయితే సామ్సంగ్ 5,000 రూపాయలు ప్రైస్ తగ్గించి పెట్టినట్టు చాలా బాగుంది అనిపించింది జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్ట్రీమ్ నిష్ఠూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై.